తెలంగాణలో రైతు భరోసాపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి శ్రేణిలో ఆందోళనకు దిగాయి. ఆ పార్టీ కార్యకర్తలు నేతలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన మాట మేరకు తక్షణమే రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు ఇచ్చే వరకు కాంగ్రెస్ నేతలను ఉరికించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కరోనా కాలంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదన్నారు. మానుకొండూరులో జరిగిన అలైబలై కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్యారంటీల పేరుతో గారడి చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడైతే 10 రేపైతే 15 రేవంత్ రెడ్డి, కానీ ఇప్పుడు 15 పడకపోయే కేసీఆర్ ఇచ్చే 10 కూడా పడకపోయే రైతులకు మోసమైందా లేదా? మరి అలా రైతు బంధు 15 లేదని చెప్పి ఉన్న 10,000 కూడా ఇవ్వని, ఉన్న పాట పంకం ఇవ్వని ఈ రేవంత్ రెడ్డి మీద మనం పోరాటం చేయాలనా వద్దా? అడగాలనా వద్దా? ఇప్పుడు మీరే ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళను 15,000 ఇస్తామని 10,000 కూడా ఇవ్వబెట్టిన కాంగ్రెస్ మరి ఊరుకుందామా? ఈ కాంగ్రెస్ వాళ్ళను ఉరికిద్దామా? ఊరుకుందామా? ఉరికిద్దామా? ఇలా మీరు ఆలోచన చేయాలి. రైతులు తయారున్నారు, మీరు ముంగట ఉండాలి. అంతే, ఊళ్ళలోకి వస్తే రైతులు ఇలా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు.